श्रीयमाष्टकम् सावित्री उवाच तपसा धर्ममाराध्य पुष्करे भास्करः पुरा धर्मं सूर्यः सुतं प्राप धर्मराजं नमाम्यहम् धर्मराजं नमाम्यहम् पौराणिक कालములो सूर्य భగవానునకు యమునా అనే కుమార్తె ధర్మరాజు అను కుమారుడు కలరు ఎల్లప్పుడూ ధర్మ మార్గములో చరించే పుత్రుడు కనుకని ధర్మరాజు అని నామకరణము చేయబడెను సమత సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షినః అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం तं प्रणमाम्यहम् ఈ చరాచర జగత్తులోని ప్రతి ప్రాణిని సమభావముతో దర్శించి జీవులు ఆచరించు అన్ని కార్యములకు సాక్షి అయి ఉండు ఆయనకు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరించుచున్నాను ఏనాంతశ్చక్రుతో విశ్వే సర్వేషాం జీవినాం పరం కామానురూపం కాలేన तं कृतांतं नमाम्यहम् तं कृतांतं नमाम्यहम् జన్మించిన ప్రతి జీవికి వారి సమయము సమీపించినప్పుడు మరణము తప్పదు అనే సిద్ధాంతమును అమలు చేస్తున్న యమధర్మరాజుకు శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నాను విభక్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే నమామితం దండధరం యః శాస్తా సర్వజీవినాం యః శాస్తా సర్వజీవినాం పాపములు చేసిన వారిని తన దండముతో దండించడం ద్వారా వారిని పవిత్రాత్ములుగా చేస్తూ అందరికీ మార్గదర్శి సమదర్శి అయిన యమధర్మరాజుకు నమస్కరిస్తున్నాను విశ్వం చ కలయత్యేవ యః సర్వేషు చ సంతతం అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం తం కాలం ప్రణమామ్యహం ఈ సకల ప్రపంచములోని అన్ని ప్రాణుల ఆత్మలను ఏ సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థితులలోనైనా తనలో లీనం చేసుకునే యమధర్మరాజుకు నమస్కరిస్తున్నాను తపస్వీ బ్రహ్మనిష్ఠోయ సంయమీ సంజితేంద్రియః జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహం యమం ప్రణమామ్యహం పరబ్రహ్మమునకు సంబంధించిన ధర్మమును అనుసరిస్తూ ఇంద్రియములను జయించి జితేంద్రియుడై జీవులకు వారి వారి కర్మ ఫలితములను ప్రసాదించు యమధర్మరాజుకు నమస్కరిస్తున్నాను స్వాత్మారామస్య సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ పాపినాం క్లేశదోయస్తం పుణ్యమిత్రం నమామ్యహం పుణ్యమిత్రం నమామ్యహం తనలో తాను రమిస్తూ అన్నీ తెలిసిన వాడై మంచి పనులను చేయువారికి ఇష్టుడై పాపకార్యములను చేసేవారిని శిక్షించే సూర్యపుత్రుడైన యమధర్మరాజుకు నమస్కరిస్తున్నాను యజ్జన్మ బ్రహ్మణోంసేన జ్వలంతం బ్రహ్మతేజసా యోధ్యాయతి పరం బ్రహ్మ
तमीशं प्रणमाम्यहम् तम ईशं प्रणमाम्यहम् परब्रह्मस्वरूपमुगा जन्मिंचि परब्रह्म विद्यनु आकलिंपु चेसुकुनी ఎల్లప్పుడూ పరబ్రహ్మమును స్మరించే యమధర్మరాజును ఆవిర్భవింపజేసిన పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను. ఇత్యుక్త్వా సాచ సావిత్రి ప్రణనామయమం మునే యమస్తాం శక్తి భజనం కర్మపాకమువాచః. కర్మ పరిసమాప్తమై సావిత్రి చేసిన పరబ్రహ్మ ధ్యానమును తనకు ఆమె చేసిన నమస్కార ప్రార్థనను యమధర్మరాజు స్వీకరించాడు. ఇదం యమష్టకం నిత్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్ ప్రముచ్యతే సర్వపాపాత్ ప్రముచ్యతే. పరమ పవిత్రమైన ఈ యమాష్టకమును ఎవరు ఉదయం నిద్రలేచిన వెంటనే శుద్ధమైన మనసుతో పఠిస్తారో వారికి యమభటుల వలన గాని యమదండన వలన గాని ఎటువంటి భయము ఉండదు. సరికదా, వారు అన్ని పాపముల నుండి విముక్తులవుతారు. మహాపాపీ యది పఠే నిత్యం భక్తి సమన్వితః యమః కరోతి సంశుద్ధం కాయవ్యూహేన నిశ్చితం. మహాపాపులైన పశ్చాత్తప్తులై ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యం స్మరిస్తే వారి ఆత్మ కాయమును వీడే సమయములో యమధర్మరాజు ఆ ఆత్మకు పవిత్రతను ప్రసాదిస్తాడు. ఇది శ్రీమద్దేవీ భాగవతే మహాపురాణే నవమస్కంధే ఏకత్రింశోధ్యాయః శ్రీయమాష్టకం సంపూర్ణం. ఓం శ్రీయమధర్మరాజాయ నమః. ఓం శాంతి శాంతి శాంతిః.